తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగంపై మాజీ మంత్రి ఈటెల రాజేందర్ సతీమణి జమున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆమె, మాసైపేటలో మోడర్న్ హ్యాచరీస్ పెట్టాలని, 46 ఎకరాల భూమి కొనుగోలు చేశామని, అయితే బడుగు బలహీన వర్గాల వారి భూమిని తాము కాజేశామంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబం ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ముసాయిపేటలో తమకు 46 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉందని నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని, లేకుంటే అధికారులు ముక్కు నేలకు రాస్తారా అని ఈటెల సతీమణి జమున ఛాలెంజ్ చేశారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, 1 ఎకరం ఉన్నా కూడా అక్కడ ఎవరైతే సర్వే చేసిరో ఆ అధికారులు మొత్తం వచ్చి ముక్కు నేలకు రాయాలి. లేకపోతే నా 1 ఎకరం ఎక్కువ ఉంటే నేను ముక్కు నేలకు రాస్తా. మహిళా సాధికారత అని చెప్తారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము. నేను ఒక్కదాన్ని మహిళను కష్టపడి 100 మందికి ఉపాధి కల్పిస్తుంటే మాకు చేసినటువంటి సహాయము సహకారాలు ఇవేనా? సహాయం చేయకపోతే సరే, సహకారం చేయకపోయినా సరే, ఒక ఒక సంస్థ నడుస్తున్నప్పుడు దానికి చేదోడు బాదోడుగా ఇస్తేనే కదా, ప్రభుత్వాలు ఇస్తేనే కదా ముందుకు పోయేది. ఇట్లాంటివి చేస్తున్నప్పుడు వేరే సంస్థలు వచ్చి వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఏమన్నా ఎస్టాబ్లిష్ చేస్తాయి.